ప్రపంచంతో పని లేకుండా అంతర్జాలంలో కాలక్షేపం చేసేందుకు ఆసక్తి చూపుతున్న మహిళలు పురుషులు చిన్నారులను ఒక తాటిపైకి తీసుకొచ్చి కోలాటంపై అవగాహన కల్పిస్తున్నాడు సూర్యాపేట జిల్లా చిలుకూరికి చెందిన దుగ్గేబోయిన నరసింహారావు కుటుంబ పోషణ కోసం టైలరింగ్ వృత్తిని కొనసాగిస్తూ కోలాటం శిక్షకుడిగా పేరు తెచ్చుకున్నాడు సుమారు 200 మందికి పైగా కోలాటంలో శిక్షణ అందించాడు వారంతా ఇప్పుడు రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ కోలాటం వృత్తిగా మార్చుకున్నారు సరదాగా నేర్చుకున్న కోలాటం రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చింది కానీ ఇప్పుడు కుటుంబ పోషణ కష్టంగా మారింది కోలాటం కళాకారులకు పింఛన్ ఇవ్వాలని వేడుకుంటున్నారు తర్వాత టైలరింగ్ ఫీల్డ్లో నేను కొనసాగుతున్నాను ఆ మధ్యకాలంలో మాకు తెలిసినటువంటి వారు కోలాటం నేర్చుకోవడం జరుగుతుంది అంతకుముందు నుంచి నాకు కొంచెం పాటలు పాడటం అంటే చాలా ఇంట్రెస్ట్ ఆ పాటల ఇంట్రెస్ట్ మీద వాళ్ళు వచ్చేసి నన్ను కోలాటం నేర్చుకోండి మీరు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కోలాటంలో అనేసి అనడంతో నేను వాళ్ళతో పాటు కోలాటం నేర్చుకోవడం జరిగింది కోలాటం 10 మంచి నేర్చుకుంటున్నాం అండి ఈ నాకు ఆరోగ్యం బాగలేక ఈ కళారంగానికి నేను వచ్చాను మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాం అందరం మా సారు 10 మంచి నేర్పించి ఎన్నో దేవస్థానాలకు వెళ్ళాం మేము నా మానసిక ఉల్లాసం ఆరోగ్యం కోసం ఆనందం కోసం నేర్చుకున్నాను నేను 75 కేజీస్ ఉండేదాన్ని ఇప్పుడు 55 కేజీస్కి వచ్చాను ఈ నేర్చుకోవటం వల్ల కోలాటం 5 నుంచి నేర్చుకుంటున్నాను కోలాటం అనేది నాకు చాలా ఇష్టం కోలాటం అంటే నేను 5th నుంచి ఏ ప్రోగ్రాంకి మిస్ చేయకుండా వెళ్ళాను ఈ ప్రోగ్రాంకి అవార్డ్స్ వచ్చాయి నాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను